పిత పుత్ర క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియలకు సహోదరి సహోదరులారా పాస్కా బుధవార వాక్య ధ్యానాంశానికి మీ అందరికీ ప్రేమతోటి ఆహ్వానం పలుకుతున్నాం చైనాలో ఒక సామెత ఉంది ఒకరోజు విచారము నెల రోజుల లంకనాలతో సమానమని నిజమే కాదు సహోదరి సహోదరులారా మనిషి విచారంలో ఉన్నటువంటి తరుణంలో అతని యొక్క మొత్తము భావనంతా మారిపోతుంది ఇక టోటల్గా అతని యొక్క ఆలోచనలన్నీ కూడా విచారంలో ఉంటాయి ఏం చేయాలో తెలియదు శాస్త్రవేత్తలు తెలిపినటువంటి ప్రకారంగా మానవులు డెబ్బై ఐదు శాతము భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుందో అనేటువంటి వాటి విషయాలపైననే ఎక్కువగా విచారపడుతుంటుంటారట అదే విధంగా మరికొన్ని శాతం వరకు అప్పుడు జరిగినటువంటి సంఘటనల మీద లేదా వాళ్ళ యొక్క జీవితము రేపటి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో వీటి మీదే విచారంతో ఉంటారని చెప్పి శాస్త్రవేత్తలు తెలిపినటువంటిది సంగతి అయితే ప్రియ సహోదరి సహోదరులారా విచారము అందరూ ప్రజలు కూడా ఏదో ఒక తరుణంలో ఏదో ఒక విధంగా విచారము దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి వారే అది దేవుని బిడ్డల విషయంలో ఖచ్చితంగా అది ఉంటూనే ఉంటుంది ఎన్నికమైనటువంటి విధాలుగా కష్టాలు దుఃఖాలు సమస్యలు ఇవన్నీ చుట్టుముడుతున్నటువంటి తరుణంలో వాళ్ళు విచారానికి లోనవడం జరుగుతుంటుంది అయితే ప్రి సహోదరి సహోదరులారా దేవుని యొక్క బిడ్డలు ఇట్లాంటి విచార సమయంలో ఏం చేయాలో తెలియనటువంటి సమయంలో ఏం చేస్తే బాగుంటుంది ఏ విధంగా అయితే విచార వదనంతో దుఃఖ సమయంలో ఉంటే ఏం చేస్తే మనము దేవుని యొక్క దేవుని నుండి మనము ఆ యొక్క సహాయాన్ని పొందుతామన్నటువంటి గొప్ప విషయాన్ని ఈరోజు శుభవార్తలో మనము ఆలకిస్తున్నాం ఎమ్మావస్సులో మార్గంలోని ఇద్దరు శిష్యులు వెళ్ళిపోతున్నారు విచారంతో దుఃఖంతో ప్రభువు మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఆఖరికి ప్రభువు మరణించి ఆ విధంగా పునరుత్ అయిన తర్వాత ఇక వీళ్ళ ఆశలన్నీ అడి ఆశలు అయిపోయి చాలా దుఃఖంతో ఉండి వాళ్ళు వెనకకు వెళ్ళిపోతున్నారు అమ్మావోస్కి వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో ఇంత దుఃఖకర సమయంలో వాళ్ళు చేసినటువంటి ఒకే ఒక్క మంచి పని వలన క్రీస్తు వాళ్ళ మధ్యలోనికి రాగలిగారు క్రీస్తు వాళ్ళ దగ్గర వాళ్ళతో మాట్లాడగలిగారు క్రీస్తు ఆ యొక్క అప్పమును విరుచుతున్నప్పుడు క్రీస్తు దివ్య దర్శనాన్ని పొందగలిగారు ఇంతకీ ఆ యొక్క ఇద్దరు శిష్యులు చేసినటువంటి మంచి పని ఏంటో తెలుసా ఇంత విచారంలో వాళ్ళు చేసినటువంటి మంచి పని ఏంటంటే లోక శుభవార్త ఇరవై నాలుగో అధ్యాయంలో పద్నాలుగోచనం జరిగిన సంఘటనలను గురించి మార్గ మధ్యమున వారు ముచ్చటించుకొనుచుండిరి వారి ఇట్లు తర్కించుకొనుచుండగా చుండగా ఏసు వారిని సమీపించి వారి వెంట నడవసాగను చూసారా వాళ్ళు ఎంతో దుఃఖంలో నిండి ఉన్నారు విచారంలో నిండి ఉన్నారు ఇంత దుఃఖకర సమయంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎరుసలేమును విడిచి వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో వాళ్ళు చేసిన ఒకే ఒక మంచి పని జరిగిన సంఘటనను గురించి వారు ముచ్చటించుకుని చూన్నారు జరిగిన సంఘటనలు దేని గురించి క్రీస్తు శ్రమలు క్రీస్తు యొక్క మరణము క్రీస్తు యొక్క పునరుత్నం వీటి గురించి వీరు చర్చించుకుంటున్నారు ముచ్చడించుకుంటున్నారు దాన్ని ధ్యానించుకుంటున్నారు ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఈ కార్యాలు చేశారు కాబట్టి ఇంత మంచి కార్యం చేశారు కాబట్టే క్రీస్తు వాళ్ళ దగ్గర ఉన్నారు క్రీస్తు ప్రామిస్ చేశారు ఏమని ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నానామను కూడా ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానని చెప్పారు సహోదరులారా వీరు ఎంత దుఃఖకరమైనటువంటి సమయంలో ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క గుండెలు ఎంత బాధతో నిండి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు క్రీస్తుని గురించి క్రీస్తు శ్రమలు మరణము పునరుత్నాన్ని గురించి ధ్యానించారు ముచ్చడించారు కాబట్టి క్రీస్తు వారి మధ్యలోనికి వచ్చి ఉన్నారు క్రీస్తు వారి మధ్యన రొట్టె విరిచి ఉన్నారు అప్పుడు వీరు గ్రహించుకోగలిగారు ఈ రోజు నీ జీవితంలో ఎన్నో దుఃఖాలు ఎన్నో ఉండొచ్చు మరి నువ్వు క్రీస్తుని గురించి ధ్యానిస్తున్నావా అవన్నీ తొలగిపోవాలంటే క్రీస్తు రావాలి రావాలంటే ఆయన గురించి మాట్లాడుకోవాలి నీ యొక్క దుఃఖకర సమయంలో విచారకర సమయంలో ఆయన గురించి నువ్వు తలపోయాలి ఆయన గురించి నువ్వు ధ్యానించుకోవాలి ఆయన యొక్క శిలువ మరణ పునరుత్నాల గురించే నీవు ఆలోచిస్తున్నావా లేకపోతే ఇక ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అన్నటువంటి ఈ తలంపులతోనే మరింత విచార ఉంటున్నారేమో ఆలోచించు ఈ యొక్క ఈస్టర్ సందర్భంగా దేవుడు మనకు తెలియచేస్తా ఉన్నారు ఈస్టర్లో ఈ యొక్క ఉత్న మహోత్సవంలో క్రీస్తు అందరి దుఃఖాలను అందరి విచారాలను తొలగించి ఉన్నారు అందరికీ శాంతి సమాధానం తీసుకుని వచ్చి ఉన్నారు ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఒకవేళ ఇంకా దుఃఖము లేదా విచారములు ఇవేమ ఇవేమైనా నిన్ను ఇంకా వదిలి వెళ్ళలేదు అని అనుకుంటే ఈ ఆయన గురించి ముచ్చటించడం నేర్చుకోండి ఈ రోజే ఆయన గురించి ధ్యానించు ఆయన శిలవ మరణం గురించి పునరుత్నం గురించి నీవు ధ్యానించు చూడు క్రీస్తు దర్శనం నీకు లభిస్తుంది ప్రార్థించడము సర్వశక్తి గలనిచ్చి సర్వేశ్వర నీకు స్తోత్రాలు ప్రభు నువ్వు వాగ్దానం ఇచ్చినటువంటి రీతిలోనే మేము నీ గురించి తలపోస్తూ నీ గురించి ప్రార్థనలు ఉంటున్నప్పుడు నీ సన్నిధిని మాకిస్తున్నావు నీ ధైర్యాన్ని మాకిస్తున్నావు నీ బలాన్ని మాకిస్తున్నావు మేము మా యొక్క దుఃఖముల నుంచి విచారముల నుంచి బయటపడే మార్గాలను ఇస్తున్నావు అందుకు నీ స్తోత్రాలు దాగలు మా సర్వేశ్వర ఈ యొక్క ఈస్టర్ సందర్భంగా ప్రభు అందరి జీవితాల్లో నీ నిండైన హేరాలమైనటువంటి దీవులను ఇవ్వండి మీ దుఃఖమును పూలదండగా మారుస్తానని ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఈ బిడ్డలందరినీ దీవించండి ఈ ఫస్ట్ ఎయిడ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో దయగల మా ప్రభు నీ ఉత్న వరములను ఆశిషులను దయచేయండి ఈ ప్రార్థన మనోదరణి క్రీస్తు ద్వారా మేము వేడుకుంటున్నాము ఆమెన్ సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కప్పాడుదారు ఆమెన్ హ్యాపీ ఈస్టర్ గాడ్ బ్లెస్ యూ